ఈ వీడియోలో మనం బాండ్స్ అంటే ఏమిటి స్టాంప్స్ అంటే ఏమిటి వివరంగా తెలుసుకోబోతున్నాం వెల్కమ్ టు రాజు కట్కం ఛానల్ ఇక వీడియోలోకి వెళ్దాం వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాండ్స్ అంటే ఏమిటో మనం ఇప్పుడు చూద్దాం ఏదైనా ఇద్దరు వ్యక్తులు కలిసి చేసుకునే ఒప్పందాన్ని ఈ బాండ్స్ ద్వారా చేసుకుంటారు ఈ బాండ్స్పై సంతకం చేసిన వ్యక్తులు ఏ ఒప్పందం అయితే చేసుకుంటారో ఆ ఒప్పందానికి కట్టుబడి ఉండాలని అర్థం అంతేకాకుండా ఈ బాండ్స్ గవర్నమెంట్ కానీ లేదా ప్రభుత్వ ప్రమేయం కానీ లేకుండా జరుగుతుంది అంటే ఒకవేళ ఈ బాండ్ పేపర్పై ఇద్దరు వ్యక్తులు సంతకం చేసిన తర్వాత ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి అన్యాయం చేసినట్లయితే ఆ మొదటి వ్యక్తి అన్యాయం జరిగిన వ్యక్తి అన్యాయం జరిపిన వ్యక్తిపై దావా వేసి అతను నష్టపరిహారం పొందవచ్చు కానీ ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఎలాంటి నష్టపరిహారం ఇవ్వదు ఇక రెండవది తెలుసుకుందాం స్టాంప్స్ ఈ స్టాంప్స్ అనేవి మనం రెవెన్యూ ఆఫీసుల్లో మరియు కొన్ని చిన్న దుకాణాల్లో తహసీల్దార్ ఆఫీసు వద్ద మనం ఎక్కువగా చూస్తుంటాం ఈ స్టాంపులు కూడా చాలా ముఖ్యమైనవి ఇవి కూడా చిన్న చిన్న ఒప్పందాలను చేసుకోవడానికి ఈ స్టాంప్స్ను ఉపయోగిస్తారు ఈ స్టాంప్ సంతకం చేసిన వారు కూడా ఈ ఒప్పంద పత్రాలలో ఇద్దరు ఒకరికొకరు బాధ్యతలుగా ఉంటారు ఒకవేళ ఏదైనా నష్టం జరిగిన ఒక వ్యక్తి ఈ బాండులో సంతకం చేసిన మరొక వ్యక్తికి నష్టపరిచినట్లయితే అప్పుడు కోర్టు ద్వారా న్యాయం పొందవచ్చు ఈ న్యాయాన్ని నష్ట పరిహారం నష్టం యొక్క రికవరీ ఆ రెండవ వ్యక్తి నుంచి న్యాయం పొందవచ్చు ఎవరైతే ఆ న్యాయం చేశారో వారి నుండి అందుకని ఈ స్టాంప్ పేపర్లపై సంతకం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా పూర్తి ఆ బాండ్ పేపర్కి కట్టుబడి ఉండాలి నియమాలు నిబంధనలకు ఈ బాండ్ పేపర్లు అనేవి కోర్టు పరిధిలో న్యాయ వ్యవహారాల విషయంలో ఎక్కువగా చూస్తుంటాము అంతేకాకుండా భూమి రిజిస్ట్రేషన్ విషయాల్లో కూడా మనం చూస్తుంటాం మన దేశంలో ఈ బాండ్ పేపర్లు అనేవి స్టాంప్స్ అనేవి చాలా ముఖ్యమైనవి వీటి గురించి తెలుసుకోవడం ప్రతి ఒక్కరి హక్కు అందువల్ల మన ఛానల్లోని చాలామందికి తెలియని వారికి ఇది తెలియాలని మేము కోరుకుంటూ ఈ వీడియో చేస్తున్నాను అంతేకాకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి